సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మాచిన్పల్లి సీతారాంపల్లి హనుమాన్ దేవాలయంలో 365 రోజులుగా నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా యాగం నేటితో ముగియడం చాలా సంతోషకరమని ఆలయ కమిటీ చైర్మన్ మోటాడు గిరీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, బ్రైట్వే కమ్యూనికేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మోటాడు సుభాష్ రెడ్డిలు హాజరై దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ చాలీసా యాగంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, దట్టమైన అరణ్యంలో అంగరంగ వైభవోపేతంగా హనుమాన్ దేవాలయం ఉండడం భక్తులకు ఎంతో ప్రీతిపదమైనదని, ఈ దేవాలయానికి మాచిన్పల్లి సీతారాంపల్లి హనుమాన్ దేవాలయానికి రోడ్డు మరమ్మతులు త్వరలోనే చేయిస్తారని ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం బ్రైట్వే ఎండీ ఎం సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలు శాలువాతో సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదమ్మ, దౌల్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, వైఎస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, బుచ్చిరెడ్డి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఉంటాడని ఈ రోడ్ పూర్తి చేసి మరి చిన్న కొండగట్లాగా మా గ్రామ హనుమాన్ టెంపుల్ అభివృద్ధి అవుతుందని మీ అందరికీ ఆయన కోరిక ఏం కోరుకున్నాడో మా హనుమంతుడు తీర్చాలని మనవి చేస్తూ ఒకసారి మరొకసారి జయ సీతారాం హనుమాన్ దేవస్థానం తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం. ఈరోజు 365 రోజులు పూర్తి చేసే రోజు, మా గుడికి వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా గ్రామం తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ 365 రోజు పూర్తి సందర్భంగా వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆయనతో పాటు వచ్చిన వివిధ ప్రతినిధులు, గ్రామ ప్రతినిధులు, మా గ్రామ సర్పంచ్ గారు వీళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మా తమ్ముడు ఈరోజు పుట్టినరోజు కాబట్టి మీరందరూ మావాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రభాకర్ రెడ్డి గారిని రంజనేయ స్వామి దయ వల్ల మరి ఈ ప్రాంతంలో మనం ఎన్నో సంవత్సరాల నుంచి మరి పూర్తిగా దౌల్తాబాద్ మండల్, రాయపూల్ మండల్ అంటే గతంలో మరి కరువు ప్రాంతంగా ప్రకటించిన అది చూడకుండానే మొట్టమొదటి లీస్ట్లో మనకు ఉంటుండే గతంలో. కరువు మండలాలు అన్నప్పుడు మరి దౌల్తాబాద్ మండల్ మొట్టమొదటి వరుసలో ఉంటుండే గతంలో. గత ప్రభుత్వాలు చాలామంది ప్రభుత్వాలు, ఎన్నో ప్రభుత్వాలను చూసినాం, ఎంతో ముఖ్యమంత్రులను చూసినాం. ఏ ప్రభుత్వంలో కూడా మరి ఆదరణకు అభివృద్ధికి నోచుకొని మండలం దౌల్తాబాద్ మండలం మన ఈ పరిసర ప్రాంతాలు. మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మరి దౌల్తాబాద్ మండలం ఎప్పుడు కూడా కరువు మండలాల్లో ప్రకటిస్తుంటే మరి దాన్ని ఆ చరిత్ర పుటలకెళ్ళి తీసేయాలని చెప్పి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ నుంచి వచ్చే నీటిని మరి మొట్టమొదటిసారి దౌల్తాబాద్ మండలకి రావాలని చెప్పి ఈరోజు కాల్వల ద్వారా అన్ని చెరువులు కుంటలు కూడా మనం నింపుకుంటున్నాం. చాలా సంతోషం. మరి ఈ గ్రామ సమస్య ఇక్కడ వరకు రోడ్ లేదు. మరి త్వరలోనే నేను ఖచ్చితంగా గతంలో కూడా నేను బయలక్షణలకు కూడా మాట ఇచ్చిన మరి ఈ రోడ్డు కూడా వేపి రోడ్డు కూడా కంప్లీట్ చేపించి మరి దీనికి నేను రోడ్డు మన మెటల్ రోడ్డు కానీ లేదంటే బీటీ రోడ్డు కానీ వేస్తాను చేపిస్తా అని చెప్పి చాలా అవసరం. ఇక్కడికి టెంపుల్ కాడ రావడానికి రోడ్డు లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు ఒకటి చేసుకుందాం. మరి ఇది కాకుండా కూడా మరి ఈ ప్రాంత అభివృద్ధికి మరి ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఎల్లవేళలో అందుబాటులో ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతం మీద చాలా ప్రేమ ఉన్నది, ఖచ్చితంగా ఈ గ్రామం కానీ ఈ మండలం కానీ అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని చెప్పి కోరుకుంటున్నాను. జయ హనుమాన్.